ఎవరితో మాట్లాడుతోంది? గంట సేపయింది. ఏ ఆకలి చంపేస్తోంది, తినడానికి ఏమైనా ఉందా? నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, ఇదిగో వస్తున్నాను. తర్వాత ఉండండి, ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. ఏంటి డిస్కషన్ అంతా పూర్తయిందా? లేదు, మీరు ఆకలింటూ అరుస్తున్నారుగా, ఇది వరకు పెట్టుకుని తినేవారుగా, ఇప్పుడేంటి మొండితనం? నేను పెట్టుకుని తింటే ఆ టైంలో కూడా నువ్వు ఫోన్ మాట్లాడతావా? ఎవడేవాడు? మన సింజు అండి. ఓ, వాడంతా మంచివాడు కాదు. ఓ, నాకు అలాంటి వాళ్ళంటేనే ఇష్టం. చా, ఫోన్ పెట్టేసి ఎంతసేపైంది, తను ఇంకా చేయలేదేంటి? చా, నేనే తనకి ఫోన్ చేస్తే. రే, ఇది చెప్పేంతవరకు నాకు టెన్షన్ తగ్గదరా? ఓర్పు కూడా హద్దుంటుందని చెప్తారు కదా, అలా ఉంది. అయ్యో, సింజు అయి ఉంటాడు. అర్ధరాత్రి అయింది, వాడితో ఇంతసేపు నీకు మాట్లాంటి? మాకెన్నో విషయాలుంటాయి. ఎన్నో విషయాలా? చాలా బాగుంది. ఏంటి, నన్ను రెచ్చగొడుతున్నావా? మీరెందుకింత టెన్షన్ అవుతున్నారు? మీరు కూడా అర్ధరాత్రి ఎంతో మందితో మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఇంతసేపు ఇంత సరదాగా మాట్లాడుతున్నారే, ఇదంతా ఏమిటని ఏ రోజైనా మిమ్మల్ని అడిగానా? అడగడం తప్పంటావా? కాదు, అడగకుండా ఉండడమే నా తప్పు. ఏంట్రా ఫోన్ తీయడం లేదు? ఏయ్, ఇదంతా బాగోలేదు. తను ఒక మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనే నాకు ఇంతవరకు అనిపిస్తోంది. రే, నేను తనతో కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడి తీరాలరా? అవన్నీ తనకి నేను చెప్పలేదనుకో, నాకు నిద్ర పట్టి చావదురా. నీతో తను ఒక మంచి ఫ్రెండ్గానే మూవ్ అవుతుంది, ఆ విషయం నువ్వు అర్థం చేసుకో. రే, అందని ద్రాక్ష ముందు పుల్లగా ఉంటుంది, ఆ తర్వాత తీయగా ఉంటుంది. అటువంటిదేరా ఈ విషయం కూడా, ఇది నీకు పోను పోను అర్థమవుతుంది. నన్ను ఫూల్ని చేయకో, నేను త్వరగా ఫూల్ అవ్వను. మీరెవరు? కానీ నన్ను మాత్రం ఫూల్ని చేస్తుంటారు. కొద్ది రోజులుగా చూస్తున్నాను, ఏదో మర్మంగా మాట్లాడుతున్నావు. నేను అడగాల్సిన ప్రశ్న కూడా అదే. టెన్షన్ అయ్యారు, బాగా టెన్షన్ అయ్యారు. టెన్షన్ అయ్యేంత వరకు వదిలేదు లేదు. హలో సింజు, చెప్పరా. సింజు లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను మనసారా దేవుణ్ణి ఎప్పుడు నీకోసం వేడుకుంటూనే ఉంటాను. నీ ఆట చూడడానికి తప్పకుండా వస్తాను, రాకుండా ఎలా ఉంటాను? ఆట చూడడానికి వెళ్తుందట, చూద్దాం. వచ్చే 1వ తారీఖు ఉదయం నేను ఊరికెళ్ళిపోతాను. సరే, ఇక ఎప్పుడు మనం డైరెక్ట్ గా కలుసుకోవడం? డైరెక్ట్ గా కాకపోతే వాట్సాప్, ఫేస్బుక్ అన్ని ఉన్నాయి. సరే, నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోకూడదు. ఇందులో ఏముంది, ధైర్యంగా అడుగు. చెప్పనా? రేపు నేను మీ ఇంటికి రానా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీతో పర్సనల్గా చెప్పాల్సిన ఒక విషయం ఉంది, అందుకే ఎవరు లేనప్పుడు వస్తాను అంటున్నాను. ఇలా చూడు, ఇక నువ్వు నన్ను ఇంటికి రానివ్వకపోయినా, ఇక మీరు నా ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నా పర్వాలేదు, నేను నిన్ను మీట్ అవ్వాల్సిందే. నేను ఊరికి వెళ్ళడానికి ముందు రోజు, అంటే 31st రాత్రి నేను మీ ఇంటికి వస్తాను. దీనికి నువ్వు ఏమాత్రం అడ్డు చెప్పడానికి వీల్లేదు. హలో 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 హలో